ముందు మాట్లాడిన పెద్దలు మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా విషయాలు మనందరికీ చెప్పిండు దొంగ పార్టీలు ఎవరు దొంగలు ఎవరు అన్ని తెలిసిపోయినే ఈ రోజు మన బంగారు తెలంగాణ కలల్ని తాగుబోతుల తెలంగాణని మార్చిన కేసీఆర్ కి ఈ దీపావళి రోజు మనందరం కంకణం కట్టుకొని చెప్పాల్సిన మాట నువ్వు నీ పార్టీకి కాలం జల్లింది ఇక పలాయనం ఇక్కడి నుంచి చిత్తగించు దీపావళి ఆఖరి దీపావళి నీకి ఈ మునుగోడు నియోజకవర్గంలో అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అది ఒకటే కాకుండా ఎవరైతే మన ఓట్లను నోట్ల కట్టలకు బేరం చేసి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన నాయకుడు అని చెప్పి చెప్పుకుంటున్నా రాజ్ గోపాల్ రెడ్డి గారికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎక్కడ ప్రజలు నిలదీస్తే అక్కడ ప్రజలను బెదిరించి ఈ రోజు పోలీస్ బెటాలియన్లు లేకుండా ఊర్లల్లకు కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళా ఓట్లు ఇప్పించుకొని గెలుస్తా అని చెప్పి కలగంటుండంటే ఏం చెప్పాలి ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళను బెదిరించడం కొట్టడం నిన్న ఒక సోదరుడు బెదిరించిండు నువ్వు రావద్దు మా ఊర్కని అడ్డగించిండంటే ఆయన గుండాలతో కొట్టిస్తే బొక్కలిరిగి ఆఖరికి లివర్లకు కూడా బొక్కబోయే పరిస్థితికి వచ్చింది అంటే ఇటువంటి గుండా రాజ్యాన్ని ఏమీ గాక ముందే మన కళ్ళ ముందుకు తీసుకొస్తుందంటే రేపు ఎన్నికైతే మునుగోడులో కేవలం అరాచకం తప్పించి ఇంకేముండదన్న విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ సస్యశ్యామలంగా శాంతంగా ప్రశాంతంగా మన నియోజకవర్గ అభివృద్ధి కావాలని కోరుకుంటే ఈరోజు అసలైన అరాచక ప్రభుత్వం ఎట్లుంటది అరాచక పాలన ఎట్లుంటదని చెప్పి అధికారంలోకి రాకముందే మన కళ్ళకు అద్దె చూపిస్తున్న వాళ్ళ పార్టీకి బీజేపీ పార్టీకి ఏం సమాధానం చెప్పాలనో మీరు ఒక్కసారి ఆలోచించండి ఒకరిని నమ్ముకుంటే మనము మన కుటుంబాలను మన పిల్లల్ని తాగుబోతులను తయారు చేస్తున్నారు అభివృద్ధి అన్నది నోరు తెరిచి అడగకుండా చదువు అన్నది అడగకుండా విద్యకు వైద్యానికి ఇండ్లకు అన్నిటికీ దూరం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సింది ఇక్కడనే బీజేపీకి సమాధానం చెప్పాల్సింది ఇక్కడనే నేను మీ ముందుకు ఎక్కడి నుంచో రాలేదు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ మీ పెద్ద మనిషి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డగానే ఇక్కడికి వచ్చిన ఆయన నీతి నిజాయితీ గురించి మీ అందరికీ తెలుసు ప్రజల మధ్యన బతికిన మనిషి ప్రజా సంక్షేమమే తన జీవితం అని బతికిన మనిషి ఆఖరి ఊపిరి వరకు కూడా ప్రజా సేవనే తన జీవిత కర్తవ్యం అని బతికిన మనిషి ఆయన చెయ్యి పట్టుకొని రాజకీయం నేర్చుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజు రాజకీయాల్లో ఉన్నా మీ ఆడబిడ్డగా నన్ను ఆదరించండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే నేను వ్యాపారాలు కాంట్రాక్ట్ల కోసం కాదు కేవలం ప్రజా సంక్షేమం కోసం మీ గొంతుకనై అసెంబ్లీలో నిలబడి మన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పి మీ అందరికీ పండుగ పూట మాటిస్తున్నాను నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఇంటి ఆడబిడ్డ ఇల్లు ఎప్పుడు నిండుగా బంగారంతో నిండిపోయి ఉండాలని అనుకుంటది అటువంటి మనసుతో మీ ముందుకు వస్తున్నా దయచేసి ఎన్నికల్లో 3వ తారీఖు జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తు మీద ఓటేసి ఒక్క అవకాశం మీ ఆడబిడ్డ కూడా ఇవ్వండి నన్ను అసెంబ్లీకి పంపించి మీ గొంతుకనే అక్కడ నిలబడే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా విషయాలు మనందరికీ చెప్పిండు దొంగ పార్టీలు ఎవరు దొంగలు ఎవరు అన్ని తెలిసిపోయినే ఈ రోజు మన బంగారు తెలంగాణ కలల్ని తాగుబోతుల తెలంగాణని మార్చిన కేసీఆర్ కి ఈ దీపావళి రోజు మనందరం కంకణం కట్టుకొని చెప్పాల్సిన మాట నువ్వు నీ పార్టీకి కాలం జల్లింది ఇక పలాయనం ఇక్కడి నుంచి చిత్తగించు దీపావళి ఆఖరి దీపావళి నీకి ఈ మునుగోడు నియోజకవర్గంలో అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అది ఒకటే కాకుండా ఎవరైతే మన ఓట్లను నోట్ల కట్టలకు బేరం చేసి
మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన నాయకుడు అని చెప్పి చెప్పుకుంటున్నా. రాజ్ గోపాల్ రెడ్డి గారికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ ప్రజలు నిలదీస్తే అక్కడ ప్రజలను బెదిరించి ఈ రోజు పోలీస్ బెటాలియన్లు లేకుండా ఊర్లల్లకు కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళా ఓట్లు ఇప్పించుకొని గెలుస్తా అని చెప్పి కలగంటుండంటే ఏం చెప్పాలి? ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళను బెదిరించడం కొట్టడం, నిన్న ఒక సోదరుడు బెదిరించిండు నువ్వు రావద్దు మా ఊరికని అడ్డగించిండంటే ఆయన గుండాలతో కొట్టిస్తే బొక్కలిరిగి ఆఖరికి లివర్లకు కూడా బొక్కబోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఇటువంటి గుండా రాజ్యాన్ని ఏమీ గాక ముందే మన కళ్ళ ముందుకు తీసుకొస్తుందంటే రేపు ఎన్నికైతే మునుగోడ్లో కేవలం అరాచకం తప్పించి ఇంకేముండదన్న విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి. మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ సస్యశ్యామలంగా శాంతంగా ప్రశాంతంగా మన నియోజకవర్గ అభివృద్ధి కావాలని కోరుకుంటే ఈరోజు అసలైన అరాచక ప్రభుత్వం ఎట్లుంటది, అరాచక పాలన ఎట్లుంటదని చెప్పి అధికారంలోకి రాకముందే మన కళ్ళకు అద్ది చూపిస్తున్న వాళ్ళ పార్టీకి బీజేపీ పార్టీకి ఏం సమాధానం చెప్పాలనో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకరిని నమ్ముకుంటే మనము మన కుటుంబాలను మన పిల్లల్ని తాగుబోతులను తయారు చేస్తున్నారు. అభివృద్ధి అన్నది నోరు తెరిచి అడగకుండా, చదువు అన్నది అడగకుండా విద్యకు వైద్యానికి ఇండ్లకు అన్నిటికీ దూరం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సింది ఇక్కడనే, బీజేపీకి సమాధానం చెప్పాల్సింది ఇక్కడనే. నేను మీ ముందుకు ఎక్కడి నుంచో రాలేదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ, మీ పెద్ద మనిషి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డగానే ఇక్కడికి వచ్చిన ఆయన నీతి నిజాయితీ గురించి మీ అందరికీ తెలుసు. ప్రజల మధ్యన బతికిన మనిషి, ప్రజా సంక్షేమమే తన జీవితం అని బతికిన మనిషి, ఆఖరి ఊపిరి వరకు కూడా ప్రజా సేవనే తన జీవిత కర్తవ్యం అని బతికిన మనిషి, ఆయన చెయ్యి పట్టుకొని రాజకీయం నేర్చుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు రాజకీయాల్లో ఉన్న మీ ఆడబిడ్డగా నన్ను ఆదరించండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే నేను వ్యాపారాలు కాంట్రాక్ట్ల కోసం కాదు, కేవలం ప్రజా సంక్షేమం కోసం మీ గొంతుకనై అసెంబ్లీలో నిలబడి మన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పి మీ అందరికీ పండుగ పూట మాటిస్తున్నాను. నా అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి, ఇంటి ఆడబిడ్డ ఇల్లు ఎప్పుడు నిండుగా బంగారంతో నిండిపోయి ఉండాలని అనుకుంటది. అటువంటి మనసుతో మీ ముందుకు వస్తున్నా. దయచేసి ఎన్నికల్లో 3వ తారీఖు జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తు మీద ఓటేసి ఒక్క అవకాశం మీ ఆడబిడ్డకు కూడా ఇవ్వండి. నన్ను అసెంబ్లీకి పంపించి మీ గొంతుకనై అక్కడ నిలబడే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.